హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయలు పల్లీలతో ఎలా కూర వండుతారో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పల్లీని వేయించుకోవాలి మామ. అర కేజీ బెండకాయలకి ఇగో ఈ కప్పుతో కప్పుడు పల్లీలు అన్నమాట సరిపోతాయి. ఈ పల్లీలు వేయించుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అలాగే 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ వేయించుకోవాలి. వేగిపోయామా, ఇప్పుడు వేరేగా తీసుకుందాం. ఇప్పుడు మూకుడు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఇందులో మనం తరిగిన బెండకాయ ముక్కలను వేసుకోవాలి. కొంచెం సేపు స్టవ్ని హైలోనే ఉంచాలమ్మా. ఇప్పుడేమో మూత పెట్టుకోవాలి, మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలమ్మా కూరని. చల్లారినటువంటి ఈ శనగ పలుకులు మిరపకాయలని మనం మిక్సీ జార్లో వేసుకొని 4 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకొని మెత్తగా ఆడుకోవాలి. ఇలాగ కూర వేగుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ పడుతుందమ్మా. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. వేగిన ముక్కల్ని 1 కంచంలో తీసుకుందాం. మళ్ళా మూకుట్లో కొద్దిగా నూనె వేసుకొని ఇందులోని 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేయాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలని చిదిమి వేయాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. కొద్ది కలిపిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కూరని ఇందులో మళ్ళీ వేసేయాలి. ఇలాగ పోపుతో పాటు 1 నిమిషం పాటు కూర మగ్గితే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి కూరలోని మనం ఆడుకున్నటువంటి పొడిని వేయాలి. వేసి బాగా కలపాలమ్మా. మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని కూర బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీలతోటి వాటితో గండుతో కలిసినటువంటి ఈ కర్రీ చాలా కమ్మగా రుచిగా ఉంటుందమ్మా. అందరూ కూడా తప్పకుండా చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఆ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనేదాన్ని నొక్కినట్టయితే మా వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత ఈ కూరని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే బెండకాయ పల్లీల కర్రీ రెడీ.